అమ్మవారి యొక్క శక్తి అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తులు కలిస్తే అమ్మ యొక్క సగుణ రూపం. అమ్మ త్రిమాతృ స్వరూపం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ప్రతి వ్యక్తికి ముందు నేను ఈ పని చెయ్యాలి, ఈ గొప్ప పని చెయ్యాలనే ఒక కోరిక పుట్టాలి. దానికి సంకల్పము. ప్రద్వేషో బహుమానోవా సంకల్పాదుపజాయతే. ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ గౌరవం కానీ మన మనస్సంకల్పం వల్లే పుడుతుంది. ఎందుకు ఒక్కొక్కటి తోడుగానే హఠాత్తుగా తిట్టడం మొదలు పెడతాం? కారణం ఏముండదు, పాపం ఇది మన మనస్సు చేస్తున్న పని. ఒక్కొక్కటి చూడగానే గౌరవిస్తాం, అది మనస్సే చేస్తోంది. ఈ మనస్సు ఎలా ఎందుకు చేస్తోందంటే, నీ సంకల్పంలో ఏదో లోపం ఉన్నది. సంకల్పం సరిగా ఉండాలి. సంకల్పశుద్ధియే, సంకల్పశక్తియే నేను అని లోకానికి చెబుతూ అమ్మ ముందుగా ఇచ్ఛాశక్తి అయింది. ఇచ్ఛ అంటే కోరిక. కేవలం ఇచ్చ ఉంటే ఉపయోగం ఏముంది? ఈ ఇచ్ఛ నెరవేర్చుకోవాలంటే తెలివితేటలు ఉండాలి. అదే జ్ఞానశక్తి. ప్రతి వ్యక్తి కలలు కంటాడు. ఈ కలలు నెరవేర్చుకోవడానికి కావలసిన పవిత్రమైన బుద్ధి కావాలి. ఇచ్చ ఉంది, తెలివితేటలున్నాయి, కానీ కార్యాచరణము దాల్చకపోతే ఉపయోగం లేదు. దానికే మూడోదానికి క్రియాశక్తి అని పేరు. ఈ మూడు శక్తులే అమ్మవారి యొక్క దివ్యరూపం. అదే దేవి భాగవత సారాంశం. అటువంటి అమ్మని శ్రీరామచంద్ర ప్రభువు కూడా పూజించి తరించాడు. దేవీ భాగవతం మూడో స్కంధంలో ఉంది. రాముడు సీతాదేవి దూరమైపోయి, అయ్యో సీతని రావణుడు అపహరించాడు బాబోయ్ అని ఎంతో దుఃఖించాడు. చివరికి హనుమంతుని ద్వారా సీత ఎక్కడుందో తెలిసింది. అప్పుడు వీళ్ళంతా కలిసి కాలినడకన ఈ తిరుమల గుండానే వెళ్ళారు. వెంకటాచల మహాత్మ్యంలో, స్కాందపురాణంలో రామచంద్రుడు కిష్కింధ నుంచి దక్షిణ సముద్ర తీరానికి అంటే రామేశ్వరానికి వెడుతూ దారిలో ఏడు కొండలు కూడా దర్శించాడని ఉన్నది. అంజనాదేవి అంటే హనుమంతుడి తల్లి రాముడిని ఇక్కడ పూజించింది. అందుకే తిరుపతి అంత గొప్పది. ఇక్కడికి రాముడు కూడా వచ్చాడు. ఒకటి కాదు, ఆ రాముడే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడే నృసింహుడు. అయినా రూపాలు మార్చుకుంటూ తన రూపాన్ని తానే పూజించుకుంటూ ఉంటాడు ఆయన. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళంతా కలిసి దక్షిణ సముద్రం చేరారు. రామేశ్వరం దగ్గర ఉన్న హిందూ మహాసముద్రం చేరారు. అక్కడికి చేరగానే రాముడు, ఈ మహాసముద్రం ఎలా దాటగలుగుతాం? అసలు లంకకి వెళ్ళగలనా, సీతని దర్శించగలనా అని కించిత్ కాలం చింతాక్రాంతుడయ్యాడు. కొంతమంది ధర్మ సందేహాలు అడిగారు, రాముడు సాక్షాత్తు విష్ణువే కదండి, అంతటి పరమాత్ముడు, అవతారమూర్తి కూడా, సామాన్య మానవుడిలా నేను ఈ పని చెయ్యగలనా అని ఏడుస్తాడేమిటి, భార్య తప్పిపోయిందని ఏడుస్తాడేమిటి అనుకున్నాడు ఆయన. దానికి కారణం తెలుసా? తనను తాను మనిషిగా భావించినప్పుడు మాత్రమే రాముడు రావణాసురుణ్ణి చంపగలడు. నేను విష్ణువుని అనుకుంటే విష్ణువు చేతిలో రావణునికి మరణం లేదు, రావణుడు పరిపూర్ణ మానవుడి చేతిలో మాత్రమే మరణిస్తాడు. అందుకనే రాముడు ఏమాత్రం తాను భగవంతుడిని బయటపెట్టలేదు. ఆయన అవతారంలో ఉన్న పరమార్థం అదనమాట. దేవతలు కూడా చివరిలో వచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువి అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషి అనుకుంటున్నాను. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన కొడుకు రాముణ్ణి మానవుణ్ణి అనుకుంటున్నాను తప్ప మీరన్న విష్ణువుని నేను ఎరగను, నేను విష్ణువుని కాదన్నాడు ఆయన. అలా అంటే కానీ ఆయన చేతిలో రావణుడు మరణించడు కనుక. అందుకే ఆయన తన తేజస్సుని మరుగుపరుచుకుని మానవుడి వలె నటించాడు, పరిపూర్ణ మానవుడిలాగా జీవించాడు, మర్యాదా పురుషోత్తముడిగా జీవించాడు. కాబట్టి రాముడు సర్వాంతర్యామి అయ్యుండి కూడా, శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు అయ్యుండి కూడా కేవల మానవుడిగా జీవించడం కోసం వచ్చాడు గనక సీత తప్పిపోయింది, నా భార్య దూరం అయిపోయిందని ఒకటే ఏడ్చాడు పాపం ఆయన. పైగా ఎదురుగుండా ఉన్నది భయంకరమైన సముద్రం, పెద్ద పెద్ద కెరటాలతో ఉంది, ఉల్లోఠోత్తుంగ తరంగ. అంతకంతకీ పైకి దబ దబ లేచిపోతున్న కెరటాలతో, ఆ కెరటాల శబ్దాలతో, అందులో నుంచి బయటకు వస్తున్న పెద్ద పెద్ద మొసళ్లతో, చేపలతో, తిమింగలాలతో భయంకరంగా ఉంది ఈ సముద్రం. ఈ సముద్రము దాటగలమా? దాటి లంకకి వెళ్ళగలమా? వెళ్ళినా రావణుణ్ణి చంపగలమా? సీతని తేగలమా? మీరు చూస్తే వానరులు, నేను చూస్తే శక్తులు ఉడిగిపోయి భార్య కోసం దుఃఖిస్తున్నవాణ్ణి అని రాముడు సామాన్యుడిలాగా ఏడ్చాడు. ఇంతలో లక్ష్మణుడు, నీ సంగతి నీకు తెలియదు,
ఓ సామాన్య పామరుడిలా ఏడవకు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు ప్రభు అని నచ్చ చెప్పాడు. వీళ్ళిద్దరూ ఒకరు దుఃఖం ఒకరు నచ్చ చెప్పటం అనే కార్యక్రమంలో ఉండగా పైన ఆకాశంలో తెల్లని మెరుపు మెరిచింది. పరమ స్వచ్ఛమైన పాలనురుగు వంటి కాంతితోటి కనపడిందట. ఎక్కడి నుంచి కిందకి దిగొస్తోందో తెలియదు, ఊర్ధ్వలోకాలలో నుంచి కిందకి దిగొస్తోంది ఆ కాంతి. తెల్లని పాలనురగ ముద్ద, స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి ఒక ముద్ద, కాంతి స్వరూపం కాంతిపుంజం దిగొస్తోంది. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రుని కళలు ఎలా ఉంటాయో అలా పిండి వెన్నెల వలె ఉంది ఆ కాంతి. అలాంటి తెల్లని కాంతి పైనుంచి కిందకి దిగుతున్నది. ఆ కాంతికేసి ఆశ్చర్యంగా చూశారు రామలక్ష్మణులు వానరులు. ఇంతలో ఆ కాంతిలో నుంచి ఒక మధురమైన నాదం వచ్చింది. అది మామూలు నాదం కాదు, అష్టాక్షరి మంత్రనాదం. నారాయణ అష్టాక్షరి మంత్రం మధురముగా ధ్వనిస్తుందన్నమాట ఆ కాంతిలో నుంచి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే శబ్దం వినపడుతోంది. కుతూహలంగా చూశారు వానరులు. భల్లూకాలు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ అలా ఆకాశంకేసి తెల్లబోయి చూశారట ఈ కాంతిలోంచి నామం వినపడుతోంది ఏమిటని. ఇంతలో ఆ కాంతి దగ్గరకు వచ్చింది. ఇంతకీ అది కేవలం కాంతి కాదు, అది ఒక మహాపురుషుడి రూపం. ఆ మహాపురుషుడు తెల్లగా ఉంటాడు, ఆయన శరీరం నుంచి స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కాంతి వస్తోంది. అందుకే ఆయన చూస్తే ఏదో వెలుగు ముద్ద వస్తున్నట్టుగా కనపడ్డాడు. ఇంతకీ ఆ మహాత్ముడెవరు? తన చేతి వల్లకీ తంత్రీ చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన్న సంభూత హరిగీత రవసుధారల యోగీంద్ర తతులు చొక్క తను లగ్న తులసికాదామ గంధము బులు గగనాంతరాళం బుగప్పి కొనగా ఘన జటాభారంపు కపిల పుంజంబు చే దిశలు ప్రభాత దీధితి వహింప. ఆ వచ్చినవాడు నారద మహర్షి. నారదుడు తెల్లగా ఉంటాడు. ఆయన చేతిలో మహతి అని ఒక వీణ ఉన్నది. ఆ మహతి అనే వీణ ఆయన వాయించినా వాయించకపోయినా తనంత తానే టింగ్ 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 అని మోగుతూ ఉంటుంది. తనయంత తాను మురోగే వీణ. ఆయన ఏదైనా పాట పాడాలనుకుంటే ఆ పాట ఏ రాగములో పాడుతున్నాడో దానికి అనుగుణముగా తనయంత తాను తనను మ్రోగించుకుంటుంది ఆ వీణ. అంత మహిమ కలిగిన వీణ. అందుకే దాన్ని మహతి అన్నారు. నిత్యం నారాయణ స్మరణ చేస్తాడు. నోరు విప్పితే నారాయణుని లీలలు పాడతాడు. పాడితే దానికి అనుగుణంగా వీణ మోగుతూ ఉంటుంది. ఇంకా ఆయన పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యానికి ఎండిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. కొన్ని చెట్లు ఎండిపోయి ఉన్నాయి అక్కడ. ఎండిన చెట్లకి చిగుళ్ళు పుట్టాయట. నారదుడు ఎంత గొప్పవాడో చెప్పమంటారా? ఓ చోట నారదుండి యజ్ఞానికి పిలిచారు. యజ్ఞంలో నారదుండి పాడమన్నారు ఋషులు. పాడమన్నవాళ్ళు కౌండిన్యుడి వంటి మహర్షులు. కాబట్టి నారదుడు వారి కోసం పాట పాడాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆ యజ్ఞం కోసం ఒక పందిరి వేశారు. ఇప్పుడు నారదుడు పాట పాడగానే ఈ కర్రలకి చిగుళ్ళు వచ్చి వేళ్ళు పుట్టే చెట్లు అయిపోయాట మొత్తం. అది నారదుని యొక్క పాటలో ఉన్న మహిమ. అందుకే నారదుడు పాడితే రాళ్ళు కరిగిపోతాయి. ఎందువల్ల నారదుని గానమునకు అంత శక్తి వచ్చింది? ఆయన ఎప్పుడు భగవన్నామే స్మరిస్తాడు. ఆరూఢనయ్య విశారదుడు నారదుడు, కరుణా పారదుడు ఆయన. అటువంటి పరమాత్ముడు, పరమాత్ముని అంశాంశ స్వరూపుడైన నారదుడు అక్కడికి రాగానే రామచంద్రుడు, రామచంద్రుడితో పాటు పక్కనున్న లక్ష్మణుడు లేచి నిలబడ్డారు. ఇప్పుడు నారదుని మెడలో తులసిమాలలు ఉన్నాయి. ఈ తులసిమాలల నుంచి వస్తున్న సువాసనకి మత్తెక్కిపోయారు అక్కడున్న వాళ్ళంతా. తులసి వాసన చాలా బాగుంటుంది. అందులో ఆయన వైకుంఠములో ఉన్న తులసీదళములను మాల కింద గుచ్చి ఆ మాల విష్ణువు మెడలో వేసి ఆయన మళ్ళీ తీసేయనికి ఇవ్వటంతో దానిని తన మెడలో వేసుకున్నాడు. శేషమాల అంటారు దానిని. శ్రీ మహావిష్ణువు ఆలయంలో
విష్ణువు ధరించగా మనకి ఇచ్చిన తులసిని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటే మూర్ఖుడవుతాడు. మెడలో వేసుకోవచ్చు, నోట్లో వేసుకోవచ్చు, ఒక్క తులసిని మాత్రం శిరస్సు మీద పెట్టుకోకూడదు. ఎందులో ఉందని అడగరేం, ప్రామాణికంగా దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉంది. తులసిని నెత్తి మీద ధరించిన వాడు సొంటవుతాడు. అందుకే తులసీదళం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఇస్తే దానిని కళ్ళకద్దుకుని నాలిక మీద వేసుకుని నవిలి మింగండి. తులసి మాల ఇస్తే మెడలో వేసుకోండి, కానీ శిరస్సును మాత్రం పెట్టుకోకండి. చెవులో కూడా పెట్టుకోవచ్చు, కానీ శిరస్సు మీద పెట్టుకోకూడదు. శిరోధార్యం ఒక్క విష్ణువుకి మాత్రమే. తులసిని నెత్తి మీద పెట్టుకుని భరించే శక్తి సామాన్య మానవునకు లేదు. అవతారమూర్తులు పక్కన పెట్టండి. ఏ పని చెయ్యొచ్చు, ఏ పని చెయ్యకూడదు, తులసిని నెత్తి మీద పెట్టుకోకూడదు, మెడలో వేసుకోవాలి. మహానుభావుడు నారదుడు శాస్త్రము తెలిసినవాడు కనుక మెడలో తులసీమాలలు వేసుకున్నాడు, తల మీద మాత్రం పెట్టుకోలేదు. అందున ఆ తులసీమాలలు వైకుంఠం నుంచి తెచ్చినటువంటి మాలలు. ఆ మాలలు కూడా తాను వేసుకున్నవి కాదు, శ్రీ మహావిష్ణువుకి భక్తితో ఆయన సమర్పిస్తే విష్ణువు తన మెడలో వేసుకుని తక్షణం తిరిగి తీసి నారదునికి ఇచ్చాడు. విష్ణువు యొక్క మాల్యం గౌరవించి మెడలో వేసుకోవాలి గనక ఆయన మెడలో వేసుకొచ్చాడు. అసలే అవి వైకుంఠం తులసి, పైపెచ్చు విష్ణువు యొక్క స్పర్శకు నోచుకున్న తులసి. కాబట్టి ఇప్పుడు ఆ తులసి ఎంత సువాసనతో ఉంటుందో ఆలోచించండి. ఆ సువాసనకి అక్కడున్న వాళ్ళంతా తన్మయులైపోయారట. అవి పీల్చి పీల్చి మత్తెక్కిపోయారు. ఆయనకి జటాజోటం ఉన్నది, బాగా జుట్టు పెరిగింది. ఆ జటాజోటాలు ఉన్నాయట కపిల వర్ణంలో ఉన్నాయి, పూర్తి నలుపు కాదు. అలాగని ఎరుపు కాకుండా మధ్య రకమైన వర్ణం కపిలము అంటారు. కపిలం అంటే పూర్తి నలుపు అనుకోకండి సుమా. కపిలుడు అంటే పూర్తిగా నల్లని వాడు కాదు, అలాగని పూర్తిగా రాగి రంగు కాదు. ఈ రాగి రంగుకి నలుపుకి మధ్యలో ఉండే రంగు అన్నమాట. ఆ జటాజూటముల నుంచి వచ్చిన కాంతి చుట్టుపక్కలకి ప్రసరిస్తూ దిక్కులను ప్రభాతదీధితి వహింప అన్నారు. ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యకిరణములతో తూర్పు దిక్కు ఎలా ఉంటుందో అలా ఉండేలా చేసిందిట. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రని కిరణాలు వస్తాయి. ఈ జటాజూటం నుంచి అటువంటి ఎర్రని కిరణములు వచ్చాయి. ఆ కిరణములతో ఆ ప్రాంతం ధగధగలాడిపోతున్నది. ఈ విధంగా ఉన్న నారదునికి లేచి నిలబడి ఆసనమిచ్చి కూర్చోబెట్టి గౌరవించారు. రాముడు భగవంతుడైనా ఇప్పుడు వచ్చింది గురువుగారు, ఈయన మానవుడు, అందువల్లే ఆయనకు ఆసనమిచ్చి కాళ్ళు కడిగి కూర్చోబెట్టి వినయంగా యథాశక్తిగా పూజించి ఆ తర్వాత మౌనంగా గడ్డం కింద చేతులు పెట్టు కూర్చున్నాడు. ఏం మాట్లాడలేదు ఆయన. అప్పుడు నారదుడు, మహాత్మా రామచంద్ర, సమస్త లోకాలకి ప్రభువు నువ్వు, రాముడంటేనే ధర్మస్వరూపుడని లోకం నిన్ను కొనియాడుతూ ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ధర్మమునకు రూపం లేదు, ధర్మం ఒక రూపం ధరిస్తే అదే రాముడు. రాముడంటే ఆకారం ధరించిన ధర్మం, అంతటి ధర్మస్వరూపుడు నువ్వు. సాధుమూర్తివి, మహాపరాక్రమం కలిగిన వాడివి, సత్యమే నీ పరాక్రమం, నిజమైన పరాక్రమం కలిగిన వాడివని రెండో అర్థం. అటువంటి నీవు చింతాక్రాంతుడివై సామాన్యుడిలా ఉండడం ధర్మమా అన్నాడు నారదుడు. ఏం చేయను స్వామి, భార్యమో లంకలో ఉంది, అక్కడ ఎక్కడుందో తెలియదు. రావణుని దగ్గరికి సముద్రం దాటి వెళ్ళి వధించి నా భార్యని తేగలనా లేదా అని నేను దుఃఖిస్తున్నాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, కష్టం వచ్చినప్పుడు ఆత్మబలం పొందాలి, కష్టకాలంలో జగన్మాతని పూజించిన వాళ్ళంతా దుఃఖంలోంచి బయటపడతారు. ఇది నీ అదృష్టవశాత్తు ఆశ్వయుజమాసం శరత్కాలం. ఈ శరత్కాలంలో అమ్మని భక్తితో పూజించిన వాళ్ళకి విజయం వచ్చి తీరుతుంది. అందుకే దీనికి విజయకాలము, విజయదశమి పర్వకాలం అని పేరు. పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న 9 రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రములైనవి. అమ్మవారికి 4 నవరాత్రులంటే బాగా ఇష్టం. ఆశ్వినే మధుమాసేవా తపోమాసే సుచౌతథ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఆశ్వీజమాసం, చైత్రమాసం, మాఘమాసం, ఆషాఢమాసం, ఈ 4 మాసాలు అమ్మవారికి చాలా ఇష్టం. అందులో ఆశ్వీజమాసం ఇంకా ఉత్తమమైనది. ఆశ్వీజమాసంలో శుక్లపక్ష ప్రతిపత్తిథి అంటే పాడ్యమి నాడు తెల్లవారుజామున లేచి సముద్రంలో కానీ నదిలో కానీ భక్తితో స్నానం చేసి ఆరవేసిన లేక ఉతికిన బట్టలు కట్టుకొని
ఈ రోజు నుంచి నవరాత్ర వ్రతం కరిష్యామి, నవరాత్ర వ్రతమహం కరిష్యామి జగన్మాత అని సంకల్పం చెప్పుకోవాలి. 9 రోజుల పాటు నేను నిన్ను పూజిస్తానమ్మా అని సంకల్పం చెప్పుకోవాలి. అమ్మని పూజించడానికి ఏమేం చెయ్యాలో చెబుతాను విను. అమ్మవారిని బంగారంతో చేసిన విగ్రహంతో కానీ, వెండితో తయారు చేసిన విగ్రహంతో కానీ, ఇనుము లేక ఇత్తడి రెండు కలిపిన విగ్రహం కానీ, ఉట్టి ఇనప విగ్రహం పనికిరాదట. ఇనుముని ఇతర లోహాల్లో కలపచ్చు, కేవలం అయోమయం అంటే ఇనప విగ్రహం అమ్మ పూజకి పనికిరాదు. కేవలం ఇనప విగ్రహం ఒక్క శనైశ్చరుడికే పనికొస్తుంది. కాబట్టి ఒకవేళ ఇనుము కూడా కలపవలసి వస్తే ఇత్తడి మొదలైన వాటిలో కలపాలి. ఏ లోహము లేనివాడు మట్టితో కూడా విగ్రహం చేయొచ్చు. మట్టి సరిగ్గా దొరకకపోతే ఇసుకతో కూడా విగ్రహం చేయొచ్చు. ఏదో ఒక విగ్రహము లేక పటము పెట్టుకోవాలి. ఆ పటంలో అమ్మవారిని 8 చేతులు ధరించినట్లుగా, సింహం మీద ఎక్కినట్లుగా చిత్రీకరించుకోవాలి. అమ్మని పువ్వులతో, ధూపంతో, దీపంతో, నైవేద్యంతో అర్చించాలి. పువ్వులు దొరకకపోతే మనఃపుష్పాలు సమర్పించాలి. ధూపం దీపం లేకపోతే సూర్యకాంతిని చూపిస్తే అదే ధూపం అదే దీపం. అసలు ఏమీ దొరకకపోతే ముద్రా పూజ చెయ్యాలి. 5 ముద్రలు అమ్మకి బాగా ఇష్టం. వాటిని లమిత్యాది పంచపూజలు అంటారు. చేసి చూపిస్తాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మకి 5 పూజలు బాగా ఇష్టం. వాటిని ఏమంటాం? పంచపూజలు. అందులో మొదటిది పుష్పం. ఈ చిటికెన వేలు ఉంది కదా, ఈ చిటికెన వేలు మధ్యలో ఇలా బొటన వేలు పెట్టండి. దీనికి గంధముద్ర అని పేరు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. అమ్మవారికి ముందుగా గంధం ఇవ్వాలి. గంధం ఇవ్వాలంటే ఓ సాన పెట్టుకుని, సాన మీద గంధం చెక్క పెట్టి, అరగదీసి గంధం తీసి అమ్మకిస్తే అలాగో సంతోషిస్తుంది. ఈ చిటికెన వేళ్ల మధ్యలో ఈ బొటన వేలుని ఇలా చేర్చాలి. చిటికెన వేలు యొక్క మధ్య భాగంలో బొటన వేలు చేర్చి ఈ 2 వేళ్ళు అమ్మవారి విగ్రహానికి చూపించండి. వీలుంటే ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అనండి. లమ్మనే బీజముతో భూస్వరూపిణివైన నీకు గంధమును ఇస్తున్నాను. లమ్మనేది భూతత్వానికి సంబంధించిన బీజం. ఈ బీజం గురించి చెప్పుకుని గంధం ఇస్తున్నానని ఇవ్వండి. ఈ మంత్రం చదవడం రాకపోతే ఇలా చూపించి ఇదిగో గంధం సమర్పయామి అనండి. వెంటనే గంధం వేసిన పుణ్యం వస్తుంది. గంధం ఎందుకు ఇవ్వాలి ముందు అమ్మకి? పాపాత్ముడు అమ్మవారి పూజ చేయడానికి పనికిరాడు. పాపము తొలగి పుణ్యాత్ముడు అవ్వాలంటే గంధం ఇవ్వాలి. పుణ్యోగంధ భగవద్గీతలో కూడా చెప్పాడు. ఆ మంత్రశాస్త్రంలో గంధాత్ పుణ్య, గంధమును సమర్పిస్తే పుణ్యము వస్తుంది. గంధాత్ గంధము వలన అంటే గంధమును సమర్పించడము వలన పుణ్య, పుణ్యమును అవాప్స్యసి పొందుతావు. కాబట్టి ముందు పుణ్యాత్ముడైతే పూజ అర్హత వస్తుంది. పుణ్యం రావాలంటే గంధం ఇవ్వాలి. గంధమునకు ముద్ర చిటికెన వేలు మధ్యలో బొటన వేలు చేర్చటం. ఇక ఇప్పుడు ఏం చేయాలి? పుష్పం సమర్పించాలి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. పుష్పముద్ర ఏమిటి? బొటన వేలులా పెట్టండి. ఈ బొటన వేలు మధ్యలో ఉన్న ఈ రేఖ ఉందే, ఈ సన్నని గీత, ఈ గీత దగ్గర చూపుడు వేలు పెట్టండి. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెట్టి అమ్మవారికి ఇలా చూపిస్తే మనం పుష్పములు సమర్పించినట్టే. రకరకాలైనటువంటి చంపక పుష్పాలు, మల్లె జాజులు, జాజులు, విరజాజులు, ఇలాంటి అనేకానేక పుష్పములు మన దగ్గర లేకపోయినా బొటన వేలు మధ్యలో చూపుడు వేలు పెట్టి అమ్మకి సమర్పణ చేస్తే, చూపిస్తే పుష్పమిచ్చినట్టే. దీనికి మంత్రం ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఆకాశస్వరూపిణివైన, ఆకాశతత్వము కలిగిన ఓ అమ్మ, నీకు బీజం ఆకాశతత్వమునకు బీజం హమ్ము, నేను నీకు పువ్వునిస్తున్నాను అని చెప్పినట్టనమాట. ఏమీ లేకపోయినా ముద్ర చూపిస్తే పుష్పం ఇచ్చినట్టే. జ్ఞానం పొందాలంటే పుష్పం కావాలి. మనం ఏ పనిలో అయినా సిద్ధి పొందాలంటే, అనుకున్న పని అవ్వాలంటే ముందు పుష్ప సమర్పణ చేయాలి. ఇప్పుడు 3వ ముద్ర. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. చూపుడు వేళ్ళు తీసుకోండి. ఈ చూపుడు వేలు మధ్యలోకి బొటన వేళ్ళు పెట్టండి. దీనికి ఏమని పేరు అన్నమాట? ధూపముద్ర అని పేరు. ఓం యం వాయుతత్వాత్మనే ధూపం ఆగ్రాపయామి. ధూపం ఎప్పుడు వాయువు యొక్క తత్వం కలిగి ఉంటుంది. అందుకే పొగళ్ళాలంటే గాలి ఉండాలి. కాబట్టి ధూపములో వాయుతత్వం ఉన్నది.
వాయుతత్వస్వరూపిణి అయిన ఓ అమ్మ, దానికి బీజం అంటే వాయుతత్వమునకు బీజం యమ్ము, నీకు ఈ ముద్ర ద్వారా నేను ధూపమిస్తున్నాను అని చూపుడు వేలు మధ్యలో బటన వేలు చేర్చి అమ్మకి చూపిస్తే మనం ధూపమిచ్చినట్టే. ధూపం వల్ల ఏమొస్తుంది? ధూపాత్ ఐశ్వర్యమవాప్స్యసి త్వం, నీవు ధూపాత్ ధూపమును సమర్పించడము వలన ఐశ్వర్యం పదవులను అవాప్స్యసి పొందుతావు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుని యొక్క లక్షణం ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి. అధిపతి ఏమిస్తాడు? ఆధిపత్యం ఇస్తాడు. దానికి ముద్ర చూపుడు వేలు మధ్యలో బటన వేలు చేర్చుట. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. Now